నిరుపేదలకు సొంత ఇంటికలను సాకారం చేయడానికి సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం జగనన్న కాలనీలు రూపొందించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట పెదరాయవరం గ్రామంలో మొదటిసారిగా నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాన్ని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సతీసూరి నారాయణ రెడ్డి ప్రారంభించారు. రంగంపేట మండలం పెదరాయవరం గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలో జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ళపు దుర్గా భవాని సత్యబాబు గృహాన్ని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సతీసూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే సతీసూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి సంకల్పంతో పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని దృక్పథంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని దీనికి లబ్ధిదారు సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. మంజూరు కాబడిన గృహములు అన్నీ కూడా లబ్ధిదారులందరూ కూడా తొందరగా నిర్మాణం మొదలుపెట్టి పూర్తి చేసుకోవాలని మేము ప్రజలకు పూర్తి సహాయ సహకారములు అందిస్తామన్నారు. సొంతిల్లు కలగాని ఇల్లు పోకూడదు, అది సార్థకమవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పథకంలో భాగంగానే ప్రతి పేదవాడికి కూడా సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో ఆయన పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గం పెదరాయవరం గ్రామంలో తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి గృహం గృహప్రవేశం ఏదైనా ఉందంటే అది పెదరాయవరంలో జరిగింది. ఈ జగనన్న కాలనీలోను రాబోయే రోజుల్లో కూడా మరిన్ని గృహప్రవేశం తొందరలోనే జరుగుతాయని మరి ఆశిస్తూ, అదేవిధంగా మరి ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జాయింట్ కలెక్టర్ భార్గవ్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, మిగతా అధికారులకు, హౌసింగ్ డిపార్ట్మెంట్కి, మరి మిగతా వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి సామాన్యుడైన సత్యబాబు కుటుంబ సభ్యులు మరి ఈ రోజున గృహ నిర్మాణం చేసుకున్నారు, వారికి సహకరించినటువంటి పెదరాయవరానికి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాచిన గోవిందరాజు గారు, వారి మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే పందాన్ని కొనసాగిస్తూ మిగతా గ్రామాల్లో కూడా తొందరలోనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అవి పూర్తి చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ గ్రామ ఈ మండల ప్రజలు అలాగే జిల్లాలో అందరూ కూడా ముందుకు వచ్చి తమ తమ సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధ్యేయంతో అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, అలాగే ఇల్లు కట్టించడానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తుందో వాటిని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ కూడా తమ సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడానికి త్వరితగతిన వచ్చి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని అందరూ కూడా తమ తమ ఇంటిలోకి చేరాలని అందరినీ కోరుతున్నాము. ప్రత్యేకంగా శాసనసభ్యుల వారిని సత్యసూర్యనారాయణ రెడ్డి గారిని అభినందిస్తున్నాము. వారు ఇంట్రెస్ట్తో వారి కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఇంతకుముందు పర్యటించినప్పుడు కూడా చూసాము, అన్ని చోట్ల కూడా ఇల్లు బేస్మెంట్ లెవెల్ కానీ రూఫ్ లెవెల్ కానీ ఇదైతే కంప్లీట్ అయిపోయినట్టుగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బెనిఫిషరీస్ని మోటివేట్ చేసి ఇల్లు కట్టుకునేలాగా వారు ఎంతో మంచి కృషి చేస్తున్నారు. ఇదే సపోర్ట్తో జిల్లా యంత్రాంగము అలాగే శాసనసభ్యులు వారు అందరం కలిసి ఈ పేదల ఇంటి కలని నెరవేర్చడానికి ఎటువంటి ఫెసిలిటేషన్ చేయాల్సి వచ్చినా, ఎటువంటి వసతులు సమకూర్చాల్సి వచ్చినా మనందరం ముందుకు వెళ్తూ వాటిని సమకూరుస్తూ అందరికీ కూడా సొంత ఇల్లు కట్టించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.